ఆల్రెడీ ప్రజారాజ్యం పోయి దెబ్బతిని అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇంకొకసారి పార్టీ పెడితే ఏం జరుగుద్దో అసలు నమ్ముతారా? ఎన్ని ఆలోచనలు నాకు ఎందుకు ఉంటాయి? నేనేం నమ్మానంటే నాలాగా ఆలోచించే మనుషులు ఉంటారు, కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించే, నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకా ఆవేదన కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను నేను. కానీ అలాగని చెప్పి మనకంటే పెద్ద వయస్సు ఉన్న వాళ్ళని, అనుభవజ్ఞుల్ని, వాళ్ళ మాటలు మనకు నచ్చకపోయినప్పటికీ మన కష్టాన్ని ఎవరికైతే తెలియజేయాలో తెలియజేయనప్పటికీ మనం విమర్శించుదాం. మీరు వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి. అలా స్వార్థంగా ఎవరిని ఉంటే వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి తప్ప. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది నాకు నిన్న కూడా తెలుసు మీకు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళమంటాను. ఎందుకంటే నేను ఎవరిని ఇష్టంతోనే ఉండమంటాను తప్ప బలవంత పెట్టి నేను ఎవరిని ఉంచను. ఎందుకంటే భావజాలం కలపాలి మనల్ని. భావజాలం కలపినప్పుడు మనుషులు విడిపోతారు. అలాగే ఒక ఒక ఐడియాలజీ ఒక లక్ష్యం సాధించాలంటే నాకు నీ పద్ధతి నచ్చట్లేదు నేను విడిపోతాను, నేను గౌరవిస్తాను, నేను ఎవరిని విభేదించను నేను ఎవరితోటి. నిజమే. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు ఎవరు నా పక్కన లేరు. ఫస్ట్ పార్టీ నేను స్థాపించినప్పుడు ఉన్నది మీరే. ఆ రోజు నన్ను నేను ఎవరి తిట్లకి ఎవరి విమర్శలకి భయపడతానంటే మీరు తిడితే నేను భయపడతాను. నేను లేదు, ఎందుకంటే మీరు ఒక విమర్శిస్తే మీరు విమర్శిస్తే నేను తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే నాకు అండగా నిలబడ్డ వాళ్ళు నన్ను విమర్శిస్తే నేను చాలా ఆలోచిస్తాను. అలా కాకుండా నన్ను వాడుకొని దండ్రెడ్డి గారు రాఘవ గారు మాట్లాడుతుంటే ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారో నాకు తెలుసు, ఎంత నిలబడ్డారో తెలుసు. అలా ప్రతి ఒక్కళ్ళు కాలం అన్నిటికంటే విలువైంది. అలాంటి మీ కాలాన్ని, మీకున్న కొద్దిపాటి ధనాన్ని కానీ మీరు వెచ్చించినప్పుడు మీరు ఇలాంటి సభల్లో మీరు నన్ను ఒక బలంగా విమర్శించిన నేను చాలా చాలా లోతుగా ఆలోచిస్తాను, చాలా సిన్సియర్గా నేను ప్రతిస్పందిస్తాను. కానీ నా పక్కన నిలబడకుండా ఆఖరి నిమిషాల్లో వచ్చి నాకు మీ పద్ధతులు బాగలేదు అంటే నేను ఎప్పుడు నిన్న మార్కెటింగ్ చేశానా? అంటే నేనే మార్కెటింగ్ చేస్తాను, నాకు కూర్చోబెట్టి నాకు అరే ఉన్న మార్కెట్ని వదులుకొని వచ్చినాను. ఇలా కూర్చోబెట్టి వీళ్ళందరి చేత తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజున కూర్చోబెట్టి మీరు అభిమాన సేన అని పెట్టమంటుంటే బలంగా నన్ను అభిమానించే వాళ్ళు కూర్చోబెట్టి ఈరోజు నేను ఇందాక ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న యువత, మీకు ఏం డబ్బులు ఇచ్చాను? నేను ఇష్టంతో చేశాను. మీరు నాలుగు అంతస్తులు పైకి ఎక్కాలంటే ఎంత కష్టమో నాకు తెలుసుది. పైకి వెళ్ళి మా పార్టీకి ఓటేని ఓటు వేస్తారా లేదా నమ్మి మీరు పైకి వెళ్ళటం, రోడ్ల మీద తిరగటం, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి దానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని, 2000 ఖర్చు పెట్టుకొని, లేదంటే తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్లు పెట్టుకుని నా అభిమానులుండి ఒక 2 తోపుడు బండ్లు టిఫిన్లు పెట్టుకొని శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో కానీ ఇంకొన్ని చోట్ల కానీ దాని మీద నుంచి వచ్చే ఆదాయంతో జనసేన కార్యక్రమాలు చేసిన యువతున్నారు నా దగ్గర. వాళ్ళెవరు? వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, మా ఆడపడుచులకు అర్థమవుతున్నాను. ఒక ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివి ఆశయం కోసం వచ్చిన వాళ్ళకి నేను అర్థమవుతున్నాను. ఎవరికి నేను అర్థం కావట్లేదంటే మా జనసేనని ఒక ముడి సరుకుగా వాడి, ముడి ఖనిజంగా వాడి ఎదగాలనుకున్న వాళ్ళకి జనసేన ఎప్పటికీ అర్థం కావాలని నేను వాళ్ళ మాటలు పట్టించుకోను. దెబ్బతిని వచ్చినోడు నేను, చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడిని, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినవాడిని. ఈరోజుకి ఇంత అభిమాన బలం ఉండి రకరకాల నెలల తరబడి తిడుతున్నా భరించేవాడిని, ఓటమి పాలైన 2 చోట్ల నిలబడేవాడిని, అంత సత్తా ఉన్నవాడిని నేను. ఎందుకు? ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్పగలను బలంగా అంటే రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. చాలా కష్టసాధ్యమైనది. నాకు ఎన్టీ రామారావు గారిలా గొప్ప గొప్ప వ్యక్తుల సమూహం లేదు నాకు.
కానీ యువతలో ఉన్న ఆవేదన, యువతలో ఉన్న బాధ, సగటు తాగడానికి నీళ్ళు ఉండవు. ఈరోజు కూర్చోబెట్టి అక్కడ మొత్తం డ్రైనేజ్ పైపు, మన నీళ్ళు అందించాల్సిన పైపులు డ్రైనేజ్ వ్యవస్థ నుంచి వెళ్ళే పరిస్థితులు నేను చూశాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్తే నాకు అదే గుర్తొస్తూ ఉంది. అలాగే నువ్వు మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు రేషన్ కార్డు ఇవ్వు, మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు ఇంటి పట్టా ఇవ్వు, ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేయాలి, ఇలాంటి వ్యవస్థను కోరుకుంటే నేను పార్టీ పెట్టినవాడిని. మనుషుల్ని విడతీయడం చాలా తేలిక, కానీ కలపడం చాలా కష్టం. ఇలా విడతీసుకుంటూ వెళ్ళిపోతే కులం మీద, మతం మీద, ప్రాంతం మీద కలపడం చాలా తేలిక. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే, సగటు సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుంటూనే నేను ముందుకెళ్ళడం నా ఒక్కడికి చాలా కష్టసాధ్యంగా ఉంది. ఉదాహరణకి ఈరోజున మనోహర్ గారు, నాకు ఆయన మీద ఎందుకు అంత గౌరవం అంటే, ఆయన పార్టీలోకి వచ్చి రాబోయే ముందు ఒక 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాం మేము, 1.5 సంవత్సరం. అనేక పర్యాలు కూర్చొని మాట్లాడి, స్టేట్ డివిజన్ గురించి మాట్లాడి, పరిస్థితుల గురించి మాట్లాడి, వద్దామని ఒక్కసారి రాబోయే ముందు ఇంకొక 2-3 రోజుల మీద కూర్చుంటానని ప్రతి అంశం మీద. మనోహర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుందంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన సమయంలో ఒక మాట మాట్లాడితే నువ్వు ఆంధ్రవాడివి అని చెప్పి దాడి చేసే పరిస్థితుల్లో, శాసనసభలో కూడా, అప్పటి శాసనసభలో కూడా ఆ ఒత్తిడిని తీసుకున్న వ్యక్తి, సభని సమర్థవంతంగా నడిపిన వ్యక్తి, ఆయన చాలా పద్ధతిగా వచ్చి 3 రోజులు మేము మాట్లాడుకున్న ప్రతి అంశం మీద. ముందుగా మేము మాట్లాడుకుంది దేశ సమగ్రత దెబ్బతినని రాజకీయం అయితే మేము చేయం, అన్ని ప్రాంతాలని మతాలని విభజించే రాజకీయం చేయం, కలిపే రాజకీయం చేస్తాం. అలాగే ఆయన నాకు బాగా కదిలించింది ఏంటంటే, నేను ఈరోజు మిమ్మల్ని ఇష్టపడి ఇంతమంది యువతను చూస్తుంటే, మహిళను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నాకు రేపొద్దున మీరు ఒక ఆశయంతో వచ్చారు, ఒకవేళ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నేను ఎందుకు లే, నేను ఇన్ని అంశాలు నేను మాట్లాడుతున్నానంటే, పార్టీ రేపొద్దున భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నేను మీ వెంట నడవడానికి నేను నిశ్చయించుకుని ఇంత మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని ఎందుకంటే నేను ఈ ప్రయాణం సాగించి ముందుకెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను కొంచెం మిమ్మల్ని లోతుగా ప్రశ్నలు అడుగుతానని చెప్పి అన్ని అంశాల మీద మాట్లాడిన తర్వాత, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి, ఏం చేయాలి, అన్నీ మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నాను అనక. మరి అలాంటి వ్యక్తుల మీద నాకు గుండెల్లో పెట్టుకునే గౌరవం ఉంటుంది. వాళ్ళు అలాగే నాతో విభేదించడానికి కూడా ప్రతిసారి ఆయన నాతో ఏకీపించకపోవచ్చు, మాట్లాడతారు, ఇది విభేదిస్తాం, మళ్ళీ నేను సర్దుకుంటాం, ఈ ఆరోగ్యకరమైన వాతావరణం చూసుకుంటాం. అంతేగాని బయటికి వెళ్ళిపోయి తిట్టేసి, నా పద్ధతి మీకు ఏం తెలుసు, మీకు మీరు ఎప్పుడన్నా సరే 1 కోటి రూపాయలు మీరు కష్టపడి సంపాదించి 1 కోటి రూపాయలు మీరు ఇవ్వండి, మీకు శక్తి ఉందా? మీకు చాలా కష్టం, నేను చెప్తున్నాను, నాకు తెలుసు. 1 కోటి రూపాయలు కాదు, 10 రూపాయలు మీరు సంపాదన మీద, మీ స్వశక్తి మీద 1000 రూపాయలు సంపాదించే, 1000 రూపాయలు మీరు వదులుకొని చూపించండి, చాలా కష్టం అది. అలాంటిది నేను ఇన్ని తిట్లు పడాల్సిన నాకు అవసరం ఏముంది? నాకు ఎంత ప్రేమ ఉండాలి మనుషుల మీద, సమాజం మీద ఎంత బాధ్యత ఉండాలి, మనకు దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల మీద ఎంత మనకి ఎంత ఆరాధన ఉండాలి, భవిష్యత్తు తరాల మీద ఎంత జాగ్రత్త అరే వీళ్ళకి మనం చేయకపోతే ఏమైపోతారో వీళ్ళు. ఇవన్నీ నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.